నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులు నాడు నేడు పథకంలో రూపుదిద్దుకుంటున్న వైనం. జగన్ ఏడాది పాలన భేష్, మంత్రి ముత్తంశెట్టి కితాబు. జగన్ ఏడాది పాలన రద్దుల పాలన, టీడీపీ నేతల ధ్వజం. జిల్లాలో కరోనా స్వైర విహారం, ద్విశతకానికి చేరువులో పాజిటివ్ కేసులు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సర్కారీ బడుల రూపు మారుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సరికొత్త హంగులను సమకూర్చుకుంటున్నాయి. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి. చూడ చక్కని చదువులు కోవిరలుగా రూపుదిద్దుకుంటున్న సర్కారీ బడులపై ఏసీటీ కథనం. ఒంటికి వెళ్లాలంటే ఇంటికి వెళ్లాల్సిందే. ఇలాంటి దుస్థితికి సాక్షిభూతాలు ఆ బడులు. వసతుల లేమితో కొట్టుబిట్టాడే ఒకప్పటి వాటి సార్థకనామం దుంపల బడులు. వాటివైపు చూడాలన్నా, తమ పిల్లలను చదివించారన్నా కాస్తో కోస్తో అవకాశమున్న తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి. అవే నాటి సర్కారీ బడులు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాటి దుస్థితి మారింది. జగన్ సర్కార్ చేపట్టిన నాడు నేడు పథకం కింద కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా వసతులు సమకూర్చుకుంటున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు మొదటి ఫేజ్ కింద విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ బళ్లను అధికారులు నాడు నేడు పథకం కింద సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పాత పోస్టాఫీస్ సమీపంలో ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల, లక్ష్మీ టాకీస్ దరి ఎంవీఏడి హైస్కూల్, నీలమ్మ వేపచెట్టు డౌన్ రోడ్లో గల మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్, ప్రకాశరావుపేటలోని సీఎంఆర్ జీవీఎంసీ పాఠశాల, రైల్వే న్యూ కాలనీలోని హైస్కూల్, దండుబజార్ సమీపాన గల ఎంవీడి హైస్కూల్తో పాటు చెంగల్రావుపేటలో జీవీఎంసీ పాఠశాలలు హంగులు సమకూర్చుకుంటున్నాయి. వీటిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరుగుదొడ్ల పనులు పూర్తయి విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. జీవీఎంసీ ఏఈల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు వచ్చే నెల 15 నాటికి పూర్తి కానున్నాయి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 7 రకాలైనటువంటి కాంపొనెంట్స్ అందించింది. చాలా చక్కగా ఈ పాఠశాలని ఇప్పుడున్న పరిస్థితుల కంటే బాగా మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించి మా పాఠశాలలో బోర్ వేయించుకున్నాం. అలాగే ఆర్ఓటీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దాన్ని రిపేర్ చేస్తున్నాం. అలాగే పై అంతస్తులు ఉన్నటువంటి వాటికి స్టైర్స్ అప్ స్టైర్స్ కూడా ఎక్స్ట్రా వేయించుకున్నాం. అలాగే పిల్లలకి ఎక్స్ట్రా బాత్రూమ్స్, చిన్న వికలాంగులైనటువంటి పిల్లలకు కూడాను ఎక్స్ట్రా బాత్రూమ్స్ పెట్టించుకుంటున్నాం. అలాగే మా బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా యూరినల్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వానికి అన్ని విధాలా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా చదవడానికి అవకాశాలు అన్ని రకాలుగా అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము మా మనస్ఫూర్తిగా మా పాఠశాల తరఫున, విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రకాశరావు పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక వస్తువులు సమకూర్చుతున్నారు. రన్నింగ్ వాటర్తో పాటు మరుగుదొడ్లు, పరిశుభ్రమైన తాగునీరు, కన్సీల్డ్ విద్యుద్దీకరణ పనులు, ఒక్కో తరగతి గదికి 5 సీలింగ్ ఫ్యాన్లు, అవసరమైనని ట్యూబ్లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల మొత్తానికి రంగులు వేస్తున్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు మంచి ఫర్నిచర్, ప్రత్యేకంగా ఇంగ్లీష్ ల్యాబ్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాలలకు రక్షణ కవచంలా ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తున్నారు. బడుల ఆధునీకరణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు పిల్లల అడ్మిషన్లు ఊహించని రీతిలో పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోని ప్రకాశరావుపేట పాఠశాల నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ హై స్కూళ్ళు ప్రైమరీ స్కూలు రెండు స్కూల్స్ కూడా నాడు నేడు కార్యక్రమాలకి సెలెక్ట్ కాబడ్డాయి. రెండు స్కూల్స్లోని కూడా కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. కంప్లీట్గా కన్సీల్డ్ ఎలక్ట్రిఫికేషన్తో పిల్లలకి ఉపయోగకరంగా ఉండే విధంగా పాఠశాలల్ని పునర్నిర్మించడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్తో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పిల్లలకందరికీ కూడా టాయిలెట్స్ రెనోవేషన్తో పాటు రీకన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. దీని ద్వారా పిల్లలు ఇక ముందు ఇబ్బంది పడకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి మా పాఠశాల తరపున మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల రెండూ నిర్వహించడం వల్ల ఇక్కడ మాకు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుందండి. హై స్కూల్లో 375 మంది పిల్లలు చదువుతున్నారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. అలాగే ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 265 మంది పిల్లలు ఉన్నారు సార్. దీనివల్ల ఏంటంటే ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ హ్యాండ్ వాష్లు కానీ ఈ మోటార్ ఫెసిలిటీ కానీ ఏది సరిపోయేది కాదు పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల. దీనివల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ నాడు నేడు కార్యక్రమం జరగటం వల్ల ఏంటంటే పిల్లలు ఇక ముందు అలా ఇబ్బంది పడరని అనుకుంటున్నాం సార్. కొంచెం టాయిలెట్స్ కూడా నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్గా మేము వాళ్ళకి టాయిలెట్స్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల, అలాగే హ్యాండ్ వాష్లు కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు వాటి కౌంట్ కూడా పెంచుతున్నాం సార్. పెంచడం వల్ల పిల్లలు ఇక ముందు ఇబ్బంది పడకుండా ఉంటారు. జగన్ సర్కారు ఏడాది పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ముత్తంశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడాది పాలనలో 90% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనే అని తెలిపారు. ఎలాంటి మకిలి లేని మంచి పాలనను అందిస్తూ దేశ చరిత్రలో జగన్ ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారని, ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అప్పుల ఆంధ్రాను అప్పగించినప్పటికీ, అలాగే కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపినందుకు జగన్ చేస్తున్న కృషి అనన్య సామాన్యమని కితాబిచ్చారు. ప్రజలంతా గమనిస్తున్నారని, అభివృద్ధికి ఆటంకాలు కల్పించే విధానాలు విడనాడి రాష్ట్ర పురోభివృద్ధికి వైసీపీ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు సలహాలు అందివ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. 100% వీటిని అమలు చేసి మళ్ళీ మీ దగ్గర చోటెడుతుంది అప్పటి నుంచి వీటిల్లో ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా వచ్చి ఓట్లు అడగమని చెప్పారు. ఆ మాట కట్టుబడి ఉంటారాయన తప్పనిసరిగా ఇవి అమలు చేసి తీరుతాం. ఏ సంవత్సరాలు కూడా మరి అమలు చేయడమే కాదు ఇవ్వని హామీలు కూడా మరి ఎన్నో అమలు చేయడం జరుగుతుంది. 20 రకాల ప్రోగ్రామ్స్ మేము తీసుకున్న నవశకం ద్వారా 20 రకాల ప్రోగ్రామ్స్ కూడా మేము చోట్ల గతంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ పార్టీ చూసి లేదా చొక్క రంగు చూసి ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి మన పార్టీకి ఓటు వేసినా ఎగిపోయినా వాళ్ళందరూ కూడా మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు మన యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి. ఓట్లు వేయని వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఓట్లు వేసే విధంగా వాళ్ళని మీరు ప్రేమతో జయించే కానీ వాళ్ళ కక్షపూరితంగా మీరు ఎవరు కూడా ఉండొద్దని మాకు చెప్పడం జరుగుతుంది. జగన్ సర్కారు ఏడాది పాలనపై తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా కమిటీ 24 పేజీల బుక్లెట్ను విడుదల చేసింది. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ శీర్షికన ముద్రితమైన ఈ బుక్లెట్ను అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్లు విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలు తప్పిదాలు ఎత్తిచూపుతూ విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరిట ముద్రించిన 24 పేజీల బుక్లెట్ను అర్బన్ జిల్లా టీడీపీ నేతలు పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు మాట్లాడారు. జగన్ ఏడాది పాలనను రద్దుల పాలనగా అభివర్ణించారు. ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారిపై దాళ్లకు తెగబడ్డారని, చివరకు మీడియా హక్కులు కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.
మూడు రాజధానుల పేరుతో తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారంటూ విమర్శించారు. ఎన్నికల వాగ్దానాల అమల్లో మాట తప్పి మడమ తిప్పిన నేతగా జగన్ అపఖ్యాతిని మూటగట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఒక రౌడీ రాజ్యం వెళ్తా ఉంది, ఒక అప్పుల రాజ్యం వెళ్తా ఉంది, ఒక అబద్ధాల రాజ్యం వెళ్తా ఉంది. విధ్వంసానికి మారు పేరైనటువంటి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జరుగుతూ ఉంది. హాస్యాస్పదం అంటే విజయసాయి గారు ఎటు మనకు మాట అన్నారన్నమాట. పార్టీ స్థాపించిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా గాంధేయవాది పద్ధతిలో మేము పార్టీ నడుపుతా ఉన్నాం, గవర్నమెంట్ నడుపుతా ఉన్నాం అని చెప్పేసి ఎంత సిగ్గుసిగ్గు అంటే ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి మనం చూస్తున్నాం విధ్వంసం. డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూని మనం చూస్తా ఉన్నాం, ఏ రకమైన అరాచకాలు ఈ రాష్ట్రంలో వెళ్తా ఉన్నాయని. ప్రజానీకానికి మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ వామపక్షాల పార్టీలు కానీ నిరసన చేస్తే మా మీద కేసులు పెడతా ఉన్నారన్నమాట. అంటే ఇండియన్ సిటిజన్స్ మీద కేసులు పెడతారో వీళ్ళకి ధైర్యం చాలదు, అది కొరియన్ కంపెనీకి వీళ్ళు ఏమో హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అయ్యి అరాచకాలు చేస్తా ఉన్నారన్నమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజేమో ఈ రౌడీ రాజ్యం ఏ రకంగా ఎదుగుతా ఉందో. ఈ రోజును చూసినట్టయితే వాళ్ళు ఏదైతే నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారో అందులో 9 ప్రోగ్రామ్స్లో 7 ప్రోగ్రామ్స్ తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు అమలు చేసిన కార్యక్రమాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అందులో వేరియస్ నేమ్స్ ఉన్నాయి తప్ప 7 కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన కార్యక్రమాలు. ఇక 2 కార్యక్రమాలు తీసుకున్నట్టయితే అమ్మఒడి కానీ లేకపోతే ఇటు మద్యపాన నిషేధం కానీ ఏ విధంగా అమలవుతున్నాయో మీరు మనం చూస్తున్నాం. మద్యపాన నిషేధంలో ఓ పక్కన మద్యపాన నిషేధం అంటారు, బడ్జెట్లో దాని యొక్క కేటాయింపులు ఎక్కువ చేస్తారు, తర్వాత ఇక్కడ ప్రజలపై ఏదైతే పేదవర్గాలు దానికి మద్యపానానికి అలవాటు పడ్డారో అటువంటి పేదవర్గాలపైన ఓ పక్కన అత్యధిక భారాన్ని మోపుతూ, అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమంలో మీరు చూసినట్టయితే అనేక బీసీ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సుమారుగా 6,000 కోట్లు వాళ్ళకి చెందాల్సిన ఫండ్స్ని డైవర్ట్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం ఏదైతే వారికి శాసనసభలో బలం ఉందో ఆ బలాన్ని ఒక మంచి యాక్టివిటీస్కి, ప్రజలకు ఉపయోగపడే యాక్టివిటీస్కి ఉపయోగించాల్సిన అవసరం బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. జిల్లాలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కోరలు చాస్తూ జనాలపైన స్వైర విహారం చేస్తోంది. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై పడగ విప్పి మరీ బుసలు కొడుతోంది. విషం చిమ్మి పలువురిని కాటేస్తోంది. 4 రోజుల నుండి జిల్లాలో కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరో 20 మందికి సోకి బాధితుల సంఖ్యను 199కి చేర్చింది. జిల్లాలో కరోనా దూకుడు పెంచింది. కేవలం 4 రోజుల్లో 71 కేసులు నమోదు చేసుకుని సత్తాను చాటింది. రోజురోజుకు స్వైర విహారం చేస్తూ కేసులను పెంచుకుంటూ పోతోంది. తనకు అడ్డే లేదని నిరూపించుకుంటోంది. కట్టు తప్పుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోపక్క దాదాపు పూర్తిస్థాయి సడలింపులనివ్వడంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టు తప్పుతున్నారు. నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా విజృంభిస్తోంది. స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు, ప్రవాసాంధ్రులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో జిల్లావాసుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 199కి చేరింది. అనకాపల్లి, అచ్యుతాపురంలలో చెరువు 3 కంచరపాలెం, శాంతినగర్లలో 2 శివాజీపాలెం, అగనంపూడి, సబ్బవరం, రామ్నగర్లలో ఒక్కొక్కటి చెప్పున కేసులు నమోదయ్యాయి. గత నెలలో 4వ విడత లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావడం, ఒక్కొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడం, పెరిగిన జనసంచారం, స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విశృంఖలంగా విజృంభిస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచకారీ చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతోంది. దీంతో నైరుతి ఋతుపవనాలు వేగం పుంజుకుంటున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలను తాకిన నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. వ్యాపార వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. అయినప్పటికీ కార్లు బైకులకు గిరాకీ తగ్గకపోగా మరింత డిమాండ్ పెరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బంద్ కావడంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వంత వాహనాలను సమకూర్చుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. గిరాకీ పెరిగిన కార్లు బైకులపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. దేశదేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా దేశంలో ద్విచక్ర వాహనాలు కార్లకు గిరాకీ పెంచింది. రోడ్డు వాయు జల రవాణా వ్యవస్థలు బంద్ కావడంతో సొంత వాహనాలపై సేఫ్ జర్నీ సాగించేందుకు ప్రజానీకం ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్లు బైకులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సామూహిక ప్రయాణాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో సొంత వాహనాల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా కారణంగా తమ వ్యాపారాలకు ఎటువంటి నష్టం లేదని షోరూంల నిర్వాహకులు వెల్లడిస్తుండగా సొంత వాహనంతో సేఫ్ జర్నీ సాగించే విధంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు. కంప్లీట్గా జీరో అయిపోయి కానీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కోవిడ్ వలన తీసుకునే ప్రికాషనరీ మెజర్స్ వలన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ రావడం వలన అంటే ఆటోల్లోనే ఇద్దరు మించి ప్రయాణించకూడదు, బస్సులో కూడా 50% సీటింగ్ తోటే ప్రయాణించాలని ఇటువంటి నిబంధనలతో టూ వీలర్ మార్కెట్ వరకు మళ్ళా పాతదానికన్నా కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే ఉందన్నమాట. ఈవెన్ పోస్ట్ లాక్డౌన్ కస్టమర్ ఫ్లో కానీ లేదా కస్టమర్స్ వచ్చి వెహికల్స్ మళ్ళా కొత్తగా కొనుగోలు చేసి తీసుకెళ్ళడం కానీ కొంచెం మాకు ఎంకరేజింగ్గానే ఉంది. ఇది బిజినెస్ ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ దయనీయ పరిస్థితుల్లో ప్రజలందరూ కొన్ని ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కలిగిన సమయంలో మా బిజినెస్ ఎలా ఉన్నదని మీరు అడిగినప్పుడు కొంచెం బాధ బిజినెస్ గురించి పక్కన బాధ అనిపిస్తున్న వాస్తవానికి మా టూ వీలర్స్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉన్నది. కేవలం ఇప్పుడు ప్రజలు ఎవరికి వారే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఈ వైరస్ దగ్గరలో కూర్చోవడం వల్ల ఆటోలో కానీ అటు బస్సెస్లో కానీ కూర్చోవడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. కావున ఎందుకైనా మంచిది, మన సేఫ్టీని మనం ఫాలో అవుదాం, మన ఓన్ టూ వీలర్ని మనం వాడుకొని కొనుక్కొని ఉంటే వాడుకోవడం లేదా కొనుక్కోవాలన్న ఒక నిర్ణయానికి పబ్లిక్ రావడం జరిగింది. విశాఖపట్నం వస్తే మ్యాక్సిమం ఎంప్లాయిడ్ పీపుల్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. అందరికీ కూడా బ్యాంక్స్ ముందుకొచ్చి లోన్స్ టూ వీలర్స్ కొనుక్కొని లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఈ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత 160 కార్లు అంటే బయట పంపించగలిగాం. 160 కార్లు కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ మే మంత్లో 100 కార్స్ తీసుకున్నారు. మార్చ్ మంత్లో ఎవరైతే కస్టమర్స్ ఒక 50 కస్టమర్స్ పెండింగ్ ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 50 కార్లు డెలివరీ ఏమో ఇంత మంత్ ఆఫ్ మేలో తీసి మొత్తం 160 కార్ల వరకు మేము బయట పంపించగలిగాం, కస్టమర్లు అందరూ తీసుకున్నారు. సో మార్కెట్ ట్రెండ్ కూడా బాగా పెరిగింది, పాజిటివ్నెస్ పెరిగింది అందరిలో. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కార్స్ తీసుకుందామని, ఎందుకంటే ఈ కోవిడ్లో చాలామంది ఈ ట్యాక్సీ సెగ్మెంట్లో బాగా భయపడుతున్నారు వెళ్ళడానికి దీనికైనా. సో అందరికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కార్ ప్రతి ఒక్కరికి బయింగ్ ఓన్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి కస్టమర్ ఇప్పుడు నా ఇంట్రెస్టెడ్ షోయింగ్ ఆన్ ది సెకండ్స్ కార్ తీసుకుందామని బయింగ్ పెరిగింది. సెకండ్స్ కార్ మార్కెట్ బాగానే ఉండేది లాస్ట్ ఇయర్ వరకు, ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది సెకండ్స్ అండ్ ఈవెన్ న్యూ కార్ రేట్ న్యూ కార్ కూడా బాగా పెరిగింది. కరోనా వైరస్ వల్ల ఏ వెహికల్ ఎక్కినా ప్రాబ్లము ఆ ఉద్దేశంతో నా సొంతంగా తీసుకుందామనే ఉద్దేశంతో వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి వెహికల్ డెలివరీ తీసుకుని వెళ్తున్నాను. ఆఫ్టర్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కస్టమర్స్ వాకిన్స్ కానీ కస్టమర్ కారు కొనే విధానం కానీ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మార్పులు వచ్చాయి. చిన్నళ్ళు ఏంటంటే కస్టమర్ సొంత కారు కాకపోతే ఓలా క్యాబ్ జోనో ఏదో క్యాబ్ మీద ఆధారపడేవారు, కానీ ఈ కోవిడ్ వల్ల ఏంటంటే కస్టమర్లు అందరూ కూడా సొంత ట్రాన్స్పోర్ట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దీనికి కారణం ముఖ్య కారణం కూడా ఏంటంటే ఫైనాన్సెస్ కూడా చాలా ఈజీ అయ్యాయి. బ్యాంకులు కూడా ఏమి నిర్ధారణతో వర్క్ చేస్తున్నాయి అంటే బై నౌ పే లెటర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి ఒక కారు ఈఎంఐ నెలకి 15,000 రూపాయలు కట్టాల్సి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 3 నెలల వరకు బ్యాంక్ మొరటోరియం అనేది ఇస్తుంది. అదే కాకుండా 15,000 రూపాయలు కట్టాల్సిన ఈఎంఐ ఒక చోట 5,000 రూపాయల వరకే 3 నెలలు కలెక్ట్ చేస్తుంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్స్ స్కీమ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అది కాక కస్టమర్ ఇప్పుడున్న విధానంలో
సొంత ట్రాన్స్పోర్ట్ని వాడి దానివల్ల అడ్వాంటేజెస్ తీసుకుందామని చెప్పేసి అండి. ఇప్పుడు ట్రైన్లో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, ఫ్లైట్లో వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్. సో దగ్గర దగ్గర డిస్టెన్స్ కానీ విజయవాడ హైదరాబాద్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఇన్ ఎ కార్ విత్ ఎ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్. సింహాద్రి అప్పన్న దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. 2 రోజుల ట్రయల్ రన్లో భాగంగా తొలి రోజు పాలక మండలి అధికారులు, సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించగా 2 రోజు స్థానిక భక్తులకు అవకాశం కల్పించారు. బుధవారం నుండి యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సుమారు 80 రోజుల విరామం తర్వాత ట్రయల్ రన్లో భాగంగా దేవాలయంలోకి భక్తులను తొలిసారిగా అనుమతించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దాదాపు పూర్తిస్థాయి సడలింపుల్లో భాగంగా బుధవారం నుంచి భక్తులకు యథావిధి దర్శనాలు కల్పించనున్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో 10 ఏళ్లలోపు చిన్నారులకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు ప్రవేశాలు నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఆధార్ కార్డు తప్పనిసరిగా తమ వెంట తీసుకుని రావాలని సూచించారు. ఎలాంటి VIP దర్శనాలు లేవని, భక్తులకు కేవలం లఘు దర్శనం మాత్రమే కల్పిస్తామని, దీన్ని గమనించాలని సూచించారు. 78 రోజుల తర్వాత ఈరోజు దర్శనం భాగ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా థర్మోస్కానింగ్ శానిటైజ్ చేసిన తర్వాత భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా 6 అడుగులు దూరం ఉండేటట్టుగా మేము దేవస్థానం సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా దయచేసి రెడ్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావద్దని మేము కోరడం జరుగుతుంది. అలాగే వయోవృద్ధులు, చిన్నపిల్లలు కూడా రావద్దని కూడా మేము కోరుతున్నాం. జగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళు కూడా రావద్దని కూడా మేము కోరుతున్నాం. మేము రోజుకి 7200 మంది వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేసాం. అలాగే ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కింద కూడా మేము స్లాట్ బుకింగ్ కూడా ఏర్పాటు చేసాం. వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. వచ్చిన భక్తులకి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రసాదం ఉండదని చెప్పేసి కూడా మీ రకంగా తెలియజేస్తాం. నగరంలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. మిస్ అయిన వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నారు. కొరకరాని కొయ్యలా మారిన పలు కీలక అదృశ్య కేసులను CID విభాగానికి బదిలీ చేశారు. మిస్సింగ్ కేసుల ఆచూకీ తెలుసుకునేందుకు CID సిబ్బంది దర్యాప్తును ముమ్మరం చేశారు. అదృశ్య కేసులు అంతు తేల్చేందుకు CID విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3వ పట్టణ భీమిలి, పిఎంపాలెం, పెందుర్తి పోలీస్ స్టేషన్లలో 2017-18 సంవత్సరాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల్లో మిస్టరీని ఛేదించేందుకు CID ఇన్స్పెక్టర్ సింహాచలం నేతృత్వంలోని సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ కారణాల చేత 14 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు వారు అదృశ్యమైన నాటి నుండి ఆచూకీ తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారి వివరాలను CID విభాగం ఇన్స్పెక్టర్ సింహాచలం మీడియాకు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9553414222, అలాగే మరో నెంబర్ 9493174048 అనే ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని సింహాచలం కోరారు. ఒక 4 మిస్సింగ్ కేసులు అండ్ మిస్సింగ్ అండ్ కిడ్నాప్ కేసులు ఎండర్స్ చేయబడి, ఇందులో ఏంటంటే ఒకటి క్రైమ్ నెంబరు 6/2017, ఇది పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో 2017లో రిజిస్టర్ కాబడింది. ఇందులో అబ్బాయి గుడ్లోవలో 10th క్లాస్ చదువుతున్నాడు. 1 జనవరి 2వ తారీఖున ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర 2000 రూపీస్ తీసుకొని స్కూల్కి అని చెప్పి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టుపక్కల వెతికి పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ కేసు ఫైల్ చేసి FIR వేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అతను ఇప్పటి వరకు ఇంకా ట్రేస్ అవ్వలేదు. అదేవిధంగా క్రైమ్ నెంబరు 262/2018 అని బీసెట్టి దిలీప్ కుమార్ ఇతని పేరు. ఇతను ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతూ అతను ఉండేది చిన్న ముసిడివాడలో. అతను ఇంటి దగ్గర 1st ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ తెలుసుకొని వస్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు. ఇది 13 ఏప్రిల్ 2018 జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది పెందుర్తి పోలీసు వారు. అయినప్పటికీ అతను మళ్ళీ ఇప్పటివరకు ఇంటికి తిరిగి రావడం జరగలేదు.
పేదల ఇళ్ల పట్టాల భూములు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డి సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంఈవి సత్యనారాయణలు తీవ్రంగా స్పందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణతో కలిసి నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక విక్రయాలు, పేదల ఇళ్ల స్థలాల భూములు కొనుగోలులో తమ పార్టీ నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, దీనిని నిరూపిస్తే తాము తమ పదవులు వదులుకుంటామని, లేకున్నట్లయితే అసత్య ఆరోపణలు చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్ విసిరారు. దాన్ని కూడా ఏం చెప్తున్నారు, చాలా ఆక్రమణ జరిగినాయి అని చెప్పారు. నేను చెప్పాను, విశాఖ జిల్లా వరకు తీసుకుంటే మీరు నిరూపించండి, విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు కానీ భూకంపకోణాలు జరిగిన నిరూపిస్తే మేము మంత్రి మీద రాజీనామా చేస్తాం, లేదా మీరు రాజకీయాలను తప్పుకుంటారని అడిగాం. దానికి సమాధానం లేదు. అంటే ఎలా ఉందంటే, మీ మీద బుర్ర చల్లుతాం రోజు కడుక్కోండి అనే విధంగా, ఈ రకంగా వాళ్ళు చెప్పినది పదేసార్లు చెప్పి అబద్ధాలు, ఆ అబద్ధాలని నిజం అని నమ్మించాలనే ప్రయత్నం చంద్రబాబు గారికి గట్ట దాంట్లో ఆయన. కానీ చంద్రబాబు గారు చెప్పేది ఒకటే, ఆ రాజకీయాలకి టైం చెల్లిందండి. ఈ రోజున ప్రజలు మనకంటే వివేకవంతులు, విజ్ఞానవంతులు. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇసుక దోసుకున్నారు లేదంటే గ్రావులు దోసుకున్నారు లేకపోతే ఏవో అని చెప్పేసి. ఒక్కళ్ళని నిరూపిస్తే, ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇసుక కానీ ఇంకోటి కానీ దోసుకున్నట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని కూడా తెలియజేస్తున్నాం. అది గతంలో జరిగింది. గత ప్రభుత్వంలో ఇసుక పూర్తిగా పబ్లిక్గా ఎవరైతే ర్యాంపులు ఉన్నాయో ర్యాంపుల దగ్గర శాసనసభ్యులు, నాయకులు డైరెక్ట్గా కౌంటర్స్ పెట్టి అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం కౌంటర్లో మీ సేవలో అమౌంట్ కట్టించుకుంటున్నారు, ప్రియారిటీ ప్రకారం ఇంటింటికి ఇసుక పంపించడం కార్యక్రమం లేకపోతే యార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూములు కొమ్మకోణం అంటున్నారు, ఏ ఒక్క భూమి కూడా ఒకసారి రెవెన్యూ రికార్డు వెరిఫై చేయమని చెప్పండి. ఈ సంవత్సర కాలంలో రెవెన్యూ రికార్డు ఎవరైనా సరే రికార్డులో ఒక ఎకరం భూమి కాదు ఒక సెంటు భూమి అని ఏ ఒక్క నాయకుడికి కానీ, ఏ ఒక్క నాయకుడి తాలూకు బినామీకి కానీ, ఇంకోటి కానీ ఎవరైనా పేర కానీ రాసినట్టు కానీ ఇచ్చినట్టు కానీ, వాళ్ళ పేరు రిజిస్టర్ అయినట్టు కానీ, లేదంటే ఒక 22లో ఇంచి తీసినట్టు కానీ, ఒక ఏదైనా ఒక గవర్నమెంట్ భూమి ఎవరన్నా కానీ ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ నిరూపిస్తే మేము దేనికైనా మా పదవులు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా తెలియజేస్తూ నేను. జగన్ సర్కారు హిందూ దేవాలయాలపై ఒక పథకం ప్రకారం విధ్వంసాలకు పాల్పడుతుందని అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాసిర్ల ప్రసాద్ విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీటీడీ, సింహాచలం వంటి ప్రముఖ దేవస్థానాల భూముల అక్రమ అమ్మకాలకు తెగపడుతోందని ధ్వజమెత్తారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ మంత్రి గారు, స్థానిక మంత్రి గారు తన అనుయాయులకి విపరీతంగా మరి దేవాలయ భూముల్లో ఇల్లు కట్టిస్తున్నారు. తన అనుచరులని అధికారులుగా పెట్టుకొని అవి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలని, ఒక ఏజెన్సీ ద్వారా విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేవుడికి సంబంధించిన కొండ, ఆ కొండపైన ఎంతో పవిత్రమైన సింహాచలం కొండపైన ఈరోజు హెచ్డీ లైన్స్ వేసి ఆ దేవాలయం కొండకి పర్యావరణ పరంగా విధ్వంసానికి పూనుకున్నారు. ముఖ్యంగా గ్రావెల్ అమ్మకాలు, సుమారు 5,000 లోడ్లు గ్రావెల్ని వివిధ ప్రాంతాల్లో సింహాద్రిపురంలోను, అదేవిధంగా సింహాచలం ఘాట్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి దగ్గర, అదేవిధంగా గోసాల దగ్గర ఇలాంటి ప్రాంతాల్లో గ్రావెల్ని నేవల్ డాక్యార్డ్కి, అలాగే ఏపీ ట్రాన్స్కో చేస్తున్న పనులకి ఈ గ్రావెల్ని వితౌట్ పర్మిషన్ కమిషనర్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకుండా గ్రావెల్ అమ్ముకోవడం జరిగింది. ఇట్లా ఎన్నో చంద్రబాబు నాయుడుని విమర్శించే నైతిక హక్కు మంత్రి బొత్స సత్యనారాయణకు లేదన్నారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన నాయకుల్లో బొత్స సత్యనారాయణ ఒకరని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కృషితో వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ విశాఖకు వస్తే, కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక మంత్రిగా బొత్స సత్యనారాయణ డిమాండ్ చేసిన లంచాలు ఇవ్వలేక కంపెనీ ప్రతినిధులు పారిపోయింది నిజమా కాదా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో బొత్సకు తెలియదా అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కార్ల కంపెనీ మనకు వచ్చింది విశాఖపట్నం, ఆ రోజు నువ్వే దానికి సంబంధించిన మంత్రివి, వాళ్ళన్నీ వచ్చారు, భూములు కూడా కేటాయించేశాం, ఆ ఫ్యాక్టరీ త్వరలోనే స్టార్ట్ చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళు భయం పడి పారిపోయారు ఇక్కడి నుంచి.
ఎందుకు బాగా పారిపోయారంటే బొచ్చా సత్యనారాయణ గారు ఆ గవర్నమెంట్ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారండి, ఆ డబ్బులు మేము పే చేయలేం, ఆ లంచాలు మేము ఇవ్వలేమని చెప్పి ఆ రోజు ఫ్యాక్టరీ కట్టకుండా పారిపోయారు, పక్క రాష్ట్రాలు పోయారు. అది వాస్తవం కదా, నువ్వు ఆ రోజు మంత్రివి కదా, ఆ రోజు ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మనకి ఈరోజు ఈ మూడు జిల్లాల తాలూకు పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని వేల మందికి ఉపాధి జరిగేది, దానికి కారణం మీరు కదా. మరి మూడు జిల్లాల తాలూకు అభివృద్ధికి నష్టపోయిందంటే కారణం మీరే కదా అని మేము భావిస్తున్నాం. అటువంటి నైతిక హక్కులు లేని వ్యక్తి నువ్వు చంద్రబాబు నన్ను ఎలాగ విమర్శిస్తావయ్యా? మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా అవంతి క్రికెట్ టోర్నమెంట్ కప్పు పేరిట 89వ వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో చంద్రనగర్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగే టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ, మంత్రి జన్మదినం సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 13 జట్లు పాల్గొంటున్నాయని, ప్రథమ ద్వితీయ స్థానాల్లో విజేతలకు 15,000 రూపాయలు, 10,000 రూపాయలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు దొడ్డి కిరణ్ చెప్పారు. టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి యువకులు ఉత్సాహంగా పాల్గొని ఈ 89th వార్డులో సుమారుగా ఒక 13 టీంలు వరకు ఉన్నాయి. ఇవన్నీ పార్టిసిపేట్ చేసి లోకల్ పరంగా ప్రతి ఏరియా సత్తా ఏంటో ఈ పీచ్లోనే చూపిద్దామని బరిలోకి దిగిన కురవాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఏరియా ఆర్గనైజర్లకి అలాగే లోకల్ ప్రజలందరికీ కూడా, మంచిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కరోనా మీద అవగాహన కొరకై ప్రతి కురవాళ్ళకి మినిమం డిస్టెన్స్ పాటిస్తూ చేయాలని చెప్పేసి అని అవగాహన కూడా కల్పిస్తున్నాం. ముందువాడు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా పని ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ సర్వే నెంబర్ 100 P గల భూ కబ్జాదారులకు సహకరిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. చిన్నముసిరివాడ అంబేద్కర్ నగర్లో లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. పెందుర్తి మండలం పులగానిపాలెం సర్వే నెంబర్ 100 P ఉన్న 36.62 ఎకరాల కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిని రక్షించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా అదే సర్వే నెంబర్లో గల గత ప్రభుత్వం హయాంలో 296 జియో ప్రకారం జియో ట్యాగ్ చేసి 2017 రోమాల సన్యాసరావుకు ఇంటి పట్టాను మంజూరు చేశారని, ఆ స్థలంలో అతను ఇళ్లు నిర్మాణం చేసుకుంటుంటే కొంతమంది భూ కబ్జాదారులు అడ్డు తగులుతున్నారని, దానిపైన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు బాధితులపైనే కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. గారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఆ విధంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చర్యలు ఏమీ చేపట్టకుండా ఈరోజు ఇక్కడ ఉన్న కబ్జాదారులకు పూర్తి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి కబ్జాదారులు ఈరోజు విజృంభించి ఇక్కడ ఉన్న 100 సర్వే నెంబర్ కొండ పౌరంబోకులో ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సొమ్ము చేసుకోవడానికి ఆటంకంగా ఉన్న రోమాల సన్యాసరావు లక్ష్మి అనే కుటుంబానికి ఇచ్చిన పట్టా ఏదైతే ఉందో ఆ పట్టా గనక ఉన్నట్లయితే ఇది ప్రభుత్వ భూమి 100 అనేది నిర్ధారణ అవుతుంది. కాబట్టి నిర్ధారణ కాకుండా ఉండాలంటే ఆ కుటుంబాన్ని ఇక్కడ నుంచి దాడి చేసి వెళ్ళగొట్టాలి. మొత్తం అక్కడ ఉన్నటువంటి 100 సర్వే నెంబర్లో ఇంచుమించి 36 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని అంతటికి ప్రజాపురం చేసి ఇప్పుడే ప్రభుత్వ ఇళ్ల స్థలాల పేరుతో అనేక పేదల దగ్గర భూములు ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నది. కానీ ప్రభుత్వ భూమి ఇక్కడ ఉంది 36 ఎకరాలంటే దాని జోలికి పోకుండా ఈవేళ కబుర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ ఎమ్మెల్యే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎందుకు ఎమ్మెల్యే అంత ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు, ఈ పత్రికల్లో వస్తుంది, అనేక ప్రభుత్వ అధికారులు జోడు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది, ఈవేళ ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది, ఎమ్మెల్యే ఏమైనా లాక్డౌన్ సమయంలో జర్నలిస్టుల సేవలు అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటవేణు పేర్కొన్నారు. ఎన్ఏడి జంక్షన్లో యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటవేణు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు నేమాల హేమసుందరరావు, సభ్యులు పాల్గొన్నారు. కే వెంకటవేణు గారు మనకు ఎంతో సహకరించారు. ఆయనకి ముందుగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో రాత్రి మేము నిన్న సాయంత్రం ఫిక్స్ చేసుకుని అందరికీ రాత్రి ఫోన్ చేసి కొంతమంది గొడవలను కూడా ఫోన్ చేసి ఫోన్ చేయడానికి వచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపంచం మొత్తం కరోనా అనే మహమ్మారి చుట్టినటువంటి వేళ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత క్లిష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా
విశిష్ట సేవలు అందించి ప్రజలకు ఎప్పటికప్పుడు అనునిత్యం ఫ్లాష్ న్యూస్ అనేటువంటి కోణంలో నిత్యం పరిగెడుతూ విశేష సేవలు అందించినటువంటి యావత్ జర్నలిస్ట్ అందరికీ కూడా మా యూనియన్ తరఫున అందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా కష్టకాలంలో యాజమాన్యాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ చాలా తక్కువ అటువంటి సహాయ సహకారాలు మనందరికీ అందినవి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తక్కువ సహాయ సహకారాలు అందినవి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ బడులు నాడు నేడు పథకంలో రూపుదిద్దుకుంటున్న వైనం. జగన్ ఏడాది పాలన భేష్, మంత్రి ముత్తంశెట్టి కితాబు. జగన్ ఏడాది పాలన రద్దుల పాలన, టీడీపీ నేతల ధ్వజం. జిల్లాలో కరోనా స్వైర విహారం, ద్విశతకానికి చెరువులో పాజిటివ్ కేసులు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.